బిడ్డరారా, ఈ మరిసారి గారు వచ్చి ఇప్పుడు షెడ్యూల్ పాటు 100 రోజులకు దగ్గరికి వచ్చింది. ఇక మరి ఎట్ట ఉంది కాంగ్రెస్ సర్కారు సంసారము? మరి ఆడకట్టుకు ఏం అనుకుంటున్నారు? ఊర్లో పంట జనాలు సందుల బంధువుల్లో ఏం ముచ్చని పెట్టుకుంటున్నారు సర్కార్ గురించి? ఇక మరి పెద్దమ్మని తీసుకొచ్చినా మరి పెద్దమ్మ ఏం చెప్తా ఏం కదా చెప్తాది రేవంత్ రెడ్డి, సీఎం గారు మీకు పబ్బతి పడుతున్నా. మాకు ఏం లాభం లేదు, రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు, మాకు రైతు బంధు లేదు, ఏది లేదు నాయన. నువ్వు ఆ బస్సులు ఫ్రీ ఎందుకు పెట్టావో మాకు అవసరం లేదు. మాకు భూ తీసేటప్పుడు భూ ఉండాలి, రైతు బంధు వేయాలి, గీ వేయాలి, కానీ ఆ బస్సుల రోజు మేము అవి ఏడిపోదు ఏడిపోదు. ఏంది సార్ ఇది సీఎం గారు? నువ్వు ఆడికి దావత్ చేస్తే పట్టణం నువ్వు వెళ్ళబోయినా బస్కే పోయినావుగా? బస్కే పోయినా మూడు ఆరు మీద 30 ఏళ్ళు కొనుగోలు చేస్తే దాని మీద పోయినా. సరే పోయినా మరి నీకు టికెట్ తీసుకోలేగా? నాకెందుకు ఆనాడే లేదు, ఈనాడు ఈయన పెట్టే టికెట్ కాదు, నాకు అది వరకే లేదు. ఇప్పుడు లేనోళ్ళకైతే సరే, నువ్వు అంటే ఉన్న సాగు గారు మరి లేనోళ్ళు పాపం వాళ్ళు బీదోలు సాగోళ్ళు ఉన్నారు, బస్సుకు పోతున్నావు, మాకు దురి టికెట్ అది ఇస్తున్నావు సారు సీఎం గారు. మరి మాకు రైతు బంధు ఇయ్యి, మాకు బియ్యం కార్డు ఇయ్యి, మరి మాకు 1100 పింఛని, మరి మేము ఎట్లా బతకాలి ఇద్దరు? మా బతికేంది మా భాగ్యం ఏంది? 1,00,000 రూపాయల జీతం వచ్చి నువ్వు ఫ్రీ బస్ అయినా ఉచితగా కూలి చేసుకుంటే ఫ్రీ బస్ అయినా. ఇప్పుడు బావే టీచర్ అయ్యి 70,000 80,000 జీతం ఎక్కుతుండే, అవి ఫ్రీ బస్ ఎక్కిపోతుండే, మరి మేము ఎక్కిపోవాలి? మరి ఏం కోరుకుంటున్నావు? మరి రాంగ కోరుకుంటున్నావు? మాకు పింఛన్ కావాలి, రైతు బంధు కావాలి. రైతు బంధు వేస్తున్నాడుగా? ఏడేస్తున్నావు సీఎం గారు, ఏడేస్తున్నావు? ఎన్నాళ్ళు ఎప్పుడైతే ఓట్లు పడినాకనా? తడే లేదు ఇక్కడ, మందు వేసేందుకు లేదు, కప్పు కలిసేందుకు లేదు, ఏది లేదు. ఆడ దాటేసినాం పోయింది, ఒక్కొక్క కర్రకు ఒక్కొక్క 2-4 గింజలు పెట్టింది అయిపోయింది. ఇక ఇంకేముంది మాకు? ఇక మన్నే ఉంది. ఇక ఇది కదా ఇక్కడ నడుస్తుంది. మరి ఇక సర్కారు సంతకం పెట్టిన శాసనం లేదా? ఇక ఈడంగా ఆడంగా కనిపెట్టి తిప్పుతామంటే నీ దాని పెడితే ఇక ఎల్ఆర్ఎస్ పేరు మీద 10,000 కోట్లు నువ్వు కోసేమో ఈ సంక్షేమ పథకాలు మలుపుదామనుకుంటే పాయ్. కేసీ రావయ్య గౌరవాల కొడుకు కేటీ రాములు నీ దండం పెడితే ఎల్ఆర్ఎస్ బాధితులు బాధితులు రావాలి రావాలి రావాలి, రోడ్లు లేక రచ్చ చేయాలని ఆయన అంటుడు. రావాలి మా జీవితం చక్కగా కావాలనుకున్నాం సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు, ఇదేంది చక్కదానం? మా బతి ఇంకింది ఖరాబ్ అయిపోయింది. ఇక మరి విజయదార ఒకప్పుడు సర్పంచ్ అయితే తల్లి ఎంత ఇలుగు ఉండేది? ఉండేది, ఇప్పుడే ఉంది ఆయన ఇలువ. మరి దండం అయిపోయింది ఆయన, ఇప్పుడు ఇలువ లేనే లేదు. అగో గడే కథ నడుస్తుండే విజయదార తెలంగాణ ఎందుకైతే ఇక పాడైపోను? ఆడెక్కడే పని పాడు లేక సర్పంచ్ అయ్యాడు ఊరుకునే ఎందుకు ఈ పదవి పాడవాడు అని అక్కడికి వచ్చింది కథ. మరి ఎందుకు వచ్చింది గాలికి కథ అంటే ఎందుకు చూడు, ఇంత అధ్వానం కొడుక, ఇంత అధ్వానం సర్పంచ్ అవురుచ్చి వేస్ట్. కొప్పుకు సగురం అందము, చెప్పుకు తగురం అందం అన్నట్టు ఊరికి సర్పంచి అందం అనేది పాత రోజులలా. కానీ ఇప్పటి సర్పంచులు నేను ఊరికి సర్పంచిని అని చెప్ప తిరిగే కంటే 7 ఊర్లు తెల్లారబోయి అడక తినడం మేలు అని అనుకుంటున్నారన్నలా ఊర్ల పొండి సర్పంచులు. పాపం కొండ మీద నుంచి బండ దొరినట్టు సర్పంచుల కడుపులో పేగులు ఎండిపోయి గుర్రా గుర్రా అనేది ఉండడం కానీ చేతులు మాత్రం సిల్లిగవ్వలేదటనులా అని అన్యారం పాటుపడగల ఈడికొచ్చింది కథ. ఇగో ఈ మానకొండూరు నియోజక వర్గంలో ఈ సర్పంచ్ గోస ఎట్లా ఉందో జర చూడదు మీరే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచులు అవార్డు తీసుకోవడమే జరిగింది. తిమ్మాపూర్ మండలంలో అవార్డులు రానికి కారణం సర్పంచులు భార్య పిల్లల మీద బంగారం కుదబెట్టి గ్రామాలు అభివృద్ధి చేస్తే అవార్డులు వచ్చినాయి తప్ప సర్పంచుల బిల్లులు ఇప్పటి వరకు రాలే. నాటి ప్రభుత్వం అయినా బీజేపీ ప్రభుత్వం అయినా టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినాం ఎన్నో సార్లు. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రధాన ముఖ్యమంత్రి గారు కానీ బిల్లులు ఇస్తామని చెప్పడం జరిగింది, ఇప్పటికి కూడా ఇస్తలేరు. 42 మంది సర్పంచులు చచ్చిపోయినా కూడా ప్రభుత్వాలకు కనీసం నిమ్మకు నీరెత్తినట్టు లేదు. రాను రాను సర్పంచులు అందరూ వచ్చే పరిస్థితులు ఉన్నారు. ఇక ఓ చేత మందు డబ్బా పట్టిండు, ఇంకో చేత నీ దండం పెట్టి ఇంకేదో కాగితం పట్టుకుండు, ఇక నన్ను జావనీరి సారు నాకు పర్మిషన్ కావాలి అని ఎంపీడీఓ ఆఫీసు ముందర రచ్చ రచ్చ చేస్తుంటే ఇక పాపం పోలీసులు పుసుక్కున్న జావగాలని ఇక ఆ పెద్ద మనిషి చేతులకు వెళ్ళి డబ్బా గుంజుకొని పాటు చేసిర్రులా. ఏం సకదనం ఉందయ్యా? పెన్నాల మీద పుస్తల అమ్మినాం, ఊర్లల్లో శ్మశాన వాటిక రోడ్లు డంపింగ్ యార్డులు షెడై పడై చేసినాం, ఇంతవరకు మాత్రం మాకు బిల్లులు రాలేదు. మేము ఎట్లా బతకాలి? ఏ తరికన బతకాలి? మాకు పెన్నం పిల్ల లేరా అని గోస పుచ్చుకుంటున్నారు పాపము.
ఇక గిసవండి కష్టం పాడైపోను పగవని కూడా రావద్దని ఆగమాగమైతుడు అటనుండ ఈ సర్పంచ్ గోస చూసిన జనాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచ్లు అవార్డు తీసుకోవడం జరిగింది తిమ్మాపూర్ మండలంలో. అవార్డులు రానికి కారణం సర్పంచ్లు భార్య పిల్లల మీద బంగారం కుదబెట్టి గ్రామాలు అభివృద్ధి చేస్తే అవార్డులు వచ్చినాయి తప్ప సర్పంచ్ల బిల్లులు ఇప్పటి వరకు రాలే. నాటి ప్రభుత్వం అయినా బీజేపీ ప్రభుత్వం అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినాం ఎన్నో సార్లు. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రధాన ముఖ్యమంత్రి గారు కానీ బిల్లులు ఇస్తామని చెప్పడం జరిగింది, ఇప్పటికి కూడా ఇస్తలేరు. 42 మంది సర్పంచులు చచ్చిపోయినా కూడా ప్రభుత్వాలకు కనీసం నిమ్మకు నీరెత్తినట్టు లేదు. రాను రాను సర్పంచులు అందరూ వచ్చే పరిస్థితులు ఉన్నారు.